ఏఐసీసీ అధ్యకురాలు సోనియా గాంధీ మరియు టీపీసీసీ అధ్యకులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద పెరిగిన పెట్రోల్ డీజిల్ సిలిండర్ ధరలకు ఆర్టీసీ విద్యుత్ ఛార్జీలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని యుద్ద ప్రాతిపదికన కొనాలని డిమాండ్ చేస్తూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఏమన్నా బాధ్యత అంతగా